అది కూడా పేసి ఉందంటే చెప్పకుండా మేము అరెస్ట్ చేస్తున్నాం, మాకు అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అడిరూట్న హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజానికని కూడా, కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది, ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ప్రైమ్ ఆఫీస్ చూపేయమన్నాను, నా తప్పేమని చెప్పమన్నాను, అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడతానని పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చారు. హక్కు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది, దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలని ఉంటుంది, కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? ప్రైమా ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందుకు